ఓ చేతుల బాణం, ఇంకో చేతుల విల్లు, పక్కకే సీతమ్మ, ఇటు లక్ష్మణుడు, ముంగట అంజన్న. ఊర్లల్లా రాముల వారి గుళ్ళకాడ ఏడ చూసినా గిట్లనే ఉంటే విగ్రహాలు. అయితే రాతి విగ్రహాలు, లేదంటే ఇత్తడి విగ్రహాలు, లేదంటే పంచలో విగ్రహాలు పెడుతుంటారు. మరి అయోధ్యలో పెట్టే రామయ్య ఎట్లుంటాడు, విగ్రహం ఎన్ని అడుగులుంటది అని ఎదురు చూస్తున్నారు భక్తులంతా. బాలరాముని విగ్రహం అయోధ్యకు చేరింది. 200 కిలోల బరువుండే విగ్రహాన్ని గుడిసుట్టు ఇప్పుడు ఈలు కాదు కాబట్టి 10 కిలోల బరువుండే ఎండి విగ్రహాన్ని లోపట ఊరేగించిండ్రు. 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నాడు ఈ యంత్రాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారట. సరయు నదికి వెళ్లి కుండలలో గంగాజలం, సుగంధ ద్రవ్యాలు తెచ్చిండ్రు భక్తులు. 100 మంది పండితులు, ఋత్వికులు భాగమైండ్రు. 1008 హోమగుండాలలో యాగం నడుస్తుంది. ఈ మహాకార్యములో మనము పాల్గొంటున్నకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నట్టు భావించాలి. రామే రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామే నామే వరాననే. అయోధ్యకెళ్లి బెంగళూరు కలకత్తాకి విమానాలు నడుపుడు చాలు చేసింది. రియాలిటీకెళ్లి గుడి దగ్గర రాముని చరిత్ర తెలిసిదాటు పెట్టిన విగ్రహాల కాడ భక్తులు సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు. ఈ 6 రోజులు గుళ్ళకాడ స్వచ్ఛత కార్యాలు చేయాలని మోడీ సార్ ఆవాజిస్తే, పట్నంలో బషీర్బాగ్ కనకదుర్గాలయంలో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, జిల్లాలలో బీజేపీ ఎమ్మెల్యేలు గుళ్ళు సాఫ్ చేసిండ్రు. అందరూ కూడా మీ ఇళ్ళన్ని ముందు అలంకరించుకోండి, ఇళ్ల ముందు ముగ్గులేయండి, ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సికింద్రాబాద్ లో క్యాటరింగ్ చేపి నాగభూషణం రెడ్డి అనే భక్తుడు 1265 కిలోల లడ్డు తయారు చేపించి అయోధ్యకు శోభయాత్రగా బయలుదేరిండు. అయోధ్య గుడికి బునాది తీసిన కాంచి 22న రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వరకు 1265 రోజులు అవుతుందట. దానికి గుర్తుగానే 1 కిలోల లడ్డు చేపించిర్రట. 25 మంది 3 రోజులు కష్టపడి తయారు చేస్తే చుట్టుముట్టళ్ళు వచ్చి లడ్డూని చూసిపోతున్నారు. అయోధ్య భక్తులకు రామప్రసాదం కింద వంచుతారట.